ఆకాశవాణి ఆదిలాబాద్ వెంకన్నకు చిన్నతనంలోనే తల్లిపోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి వెంకన్న పట్ల శ్రద్ధ వహించేది కాదు వెంకన్న స్వతహాగా అమాయకుడు సవతి తల్లి పెంపకంలో వెర్రివాడన్న పేరు తెచ్చుకున్నాడు అందరూ తనని వెర్రి వెంకన్న అని ఏడిపిస్తుంటే వాడికి ఉక్రోషంగా ఉండేది తనకు సవతి తమ్ముడు పుట్టేక ఎక్కువగా వాడితోటే గడిపేటోడు వెంకన్న ఆ చంటివాడి బోసినవ్వులు వెంకన్నకెంతో ఆనందాన్నిచ్చేవి క్రమంగా వాడికి తమ్ముడంటే వెర్రి అభిమానం పుట్టుకొచ్చింది ఒకనాడు వెంకన్న తమ్ముడిని ఆడిస్తుంటే వాడు తప్పటడుగులు జారి క్రిందపడి ఏడుపు మొదలుపెట్టిండు సవతి తల్లి వచ్చి వెంకన్నను బాగా తిట్టి అస్తమాను చంటివాడి దగ్గర కూచోకపోతే నీ ఈడు పిల్లలతోటి ఆడుకోకూడదా వెర్రి కాస తగ్గుతు అనన్నది కోపంగా వెంకన్న ఆడుకునేటందుకు బయటకు పోయిండు కాని తన ఈడువాళ్ళు వాణ్ణి వెర్రి వెంకన్నవి నువ్వు నీకు మాతో ఆటలేంటి అని నిరసించారు నాకు మీతో ఆడాలని ఉన్నది అందుకు నా వెర్రి అడ్డమైతే అది ఎలా పోతుందో చెప్పుండ్రి మీరే అనన్నాడు వెంకన్న వేపకాయలు దిను వెర్రి పోతది అన్నాడు ఆకతాయి కుర్రాడు వెంకన్నకు వేపకాయలెట్లా ఉంటాయో తెలియదు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు తన తోటి వారిని అడిగితే మాత్రం తెలియదా అని వేలాకోలం చేస్తారానే భయం అందుకని తిన్నగా కిరాణా దుకాణానికి పోయి వేపకాయలు కావాలని అడిగిండు తన దగ్గర డబ్బులు లేవని తర్వాత ఇస్తానని కూడా చెప్పిండు వాడికి వేపకాయలు ఎందుకు కావాల్సి వచ్చిందో దుకాణం వాడు అడిగి తెలుసుకొని వేపకాయలు తింటే వెర్రి తగ్గదని వాడి చేతిలో నాలుగు జీడి పలుకులుంచి ఇవే వేపకాయలంటే తిని చూడు నీ వెర్రి తగ్గుతుందేమో అనన్నాడు వెంకన్న జీడిపప్పు తిని ఇంటికి పోయిండు సవతి తల్లివాణ్ణి చూస్తూనే అప్పుడే అయిపోయాయా వెర్రాడి ఆటలు అన్నది చిరాగ్గా అమ్మా ఇంక నన్ను ననకు నేను వేపకాయల్ని తిని నా వెర్రిని తగ్గించుకున్నాను వేపకాయలు ఎంత రుచిగా ఉన్నాయో అనన్నాడు వెంకన్న ఉత్సాహంగా వేపకాయలు రుచిగా ఉండడమేంటి దుకాణం వాడు పెట్టాడో ఏంటో అయినా వెర్రి తగ్గడానికి జగన్నాథస్వామి గుడిలో గన్నేరు పప్పు ఉండగా దుకాణానికి పోయి వేపకాయలు కొనడమెందుకు అని ఎద్దేవా చేసింది సవతి తల్లి వెంకన్న వెంటనే గుడికి పోయి కాయలు గోసి వాటిలోంచి పప్పును దీసి ఇంటికి తీసుకువైండు అది తిని పడుకుందామని వాడి ఆలోచన ఇక ఇల్లు చేసేసరికి సవతి తల్లి మన్ను తింటున్న తన కొడుకు వీపు మీద గట్టిగా చరిచి వెర్రి వెదవా మన్ను తినకూడదురా అని బెదిరించింది తన వెర్రి పట్టుకుందనుకున్నాడు వెంకన్న సవతి తల్లి పోయి పిన్ని గన్నేరు పప్పు తెచ్చినా ఇది కూడా వెట్టు వాడి వెర్రి తగ్గిపోతుంది అన్నాడు సవతి తల్లి తెల్లబోయింది వెంకన్న వంటి వెర్రివాడికి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల వాడికేగాక తన కొడుక్కీ ప్రమాదముందని ఆమెకు అర్థమైంది అంతేగాదు వెంకన్నకు తమ్ముడంటే ఎంత ప్రేమో ఆమెకు తెలిసివచ్చింది అప్పుడు ఆమె వెంకన్నను దగ్గరగా తీసుకొని గన్నేరుపప్పు ప్రాణాలు తీస్తుందని వివరంగా చెప్పి తను చిరాగ్గా అన్న మాటలు నిజమని అనుకోవద్దు అని చెప్పింది ఆ తర్వాత నుంచి ఆమె వాణ్ణి శ్రద్ధగా చూసుకోసాగింది కొంతకాలానికి వెంకన్న బుద్ధి వికసించటమేగాక అందువల్ల వాడి తమ్ముడికి ప్రయోజనం కనపడసాగింది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు